మన ఆన్లైన్ లో వచ్చిన వాళ్ళు ఏమైనా తీసుకున్నా సరే. ముందు మనం కృష్ణమోహన్ రావు గారితో మొదలు పెడతాం అండి. కృష్ణమోహన్ రావు గారు మీకు నమస్కారం అండి. మీకు మా మాట వినపడతాందా? ఒకసారి మీ మైక్రోఫోన్ అన్మ్యూట్ చేయండి. అది మీరే చేయాలి. మీ మైక్రోఫోన్ అన్మ్యూట్ చేస్తే కనుక మీ మాట మాకు వినపడుతుంది. ఇప్పుడు వినపడుతుందా? వినపడుతానండి, వినపడుతాను. నమస్కారం అండి, మీకు ఒక శుభాకాంక్షలు. మోహన్ రావు గారు, రమణాని. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నేను ఈ సమయంలో ఉగాదికి సంబంధించిన కొన్ని వృత్తాలు చదువుతున్నాను. ఆ పేర్లు కూడా ఉగాదికి సంబంధించినవే. మన్మథ, వసంత, వసంత ఋతువు, మామిడి చెట్టు, ఇటువంటివి. చాలా సంతోషం అండి. యాక్చువల్గా మోహన్ రావు గారితో మాట్లాడినప్పుడు మన్మథ నామ సంవత్సరం కాబట్టి దాని మీద వృత్తాలు ఏమైనా ఉన్నాయని అడిగితే రీసెర్చ్ చేసి మన కోసం ప్రత్యేకంగా ఈ వృత్తాలు మన కోసం తీసుకుని వచ్చారనమాట. ఋతువు ఏమో వసంత ఋతువు, కానీ నిన్న మాకు మంచు పడింది, ఇక్కడ మంచు కురిసింది. ఆమనియు మొదలవ అవనిపై హిమమా, ఆ మంచు దూదిగా అగుపించే తరులన్, ధామనిది మబ్బుల దాగని దినమున, ఏమియో ప్రకృతిని ఎరుగంగ వశమా. మనకు ప్రకృతి ఎలా ఉంటుందో మనకు తెలియదు అన్నమాట. మొదటి రోజు వసంతం అయితే మంచు కురుస్తుంది మనకు. సంవత్సరంలో పుస్తకాలు వెతికితే మన్మథ అనే ఒక వృత్తం కనబడింది. ఇది వాగ్వల్లభ అనే చందోగ్రంథంలో దీన్ని పేర్కొన్నారు. ఇందులో ఇది మంచి, చాలా మంచి వృత్తం ఇది. ఎందుకంటే దీన్ని తాళం పెట్టి చక్కగా పాడుకోవచ్చు కాబట్టి అందులో కొన్ని పద్యాలను రాశాను అన్నమాట ఈ వృత్తంలో. అతులమ్మగు పువ్వుల్ ప్రతిరోజున తావుల్, కథలన్నీయు ప్రీతుల్, జతచేరును చేతుల్, శృతికింపగు రుక్కుల్, కృతమైనవి అక్కుల్, మతిగోరును మాలల్, రతి మన్మథ లీలల్. నవ మన్మథ రూప నయమౌ హరిచాప, భవ సుందర రాగ ప్రణయాత్మ పరాగ, నవవర్ష వసంత నలినాక్షి జయంత, అవనీతల మెల్లన్ అనుశ్రమ్ముల కిల్లవు, మధురమ్ము లుషస్సుల్, మధురమ్ము సుసంధ్యల్, మధురమ్ము రవమ్ముల్, మధురమ్ము రసమ్ముల్, మధురమ్ము ద్రుమమ్ముల్, మధురమ్ము సుమమ్ముల్, మధురమ్ము యుగాదుల్, మధురమ్ము యుగమ్ముల్. అన్ని మధురమే అనమాట ఈ మన్మథ నవ సంవత్సరంలో. మధురము మోహన గీతికలను రాసుకోండి. దీనిలే ఇదే వృత్తంలో ఒక చిన్న మధ్యలో ఒక గురువును తగిలిస్తే మనం అక్కడ ఊత పెట్టి పాడుకోవచ్చు అనమాట. అదే విధంగా రాసినవి కొన్ని. దీనికి మన్మథ పత్ర అని పేరు పెట్టారన్నమాట. మన్మథ పత్ర అంటే లవ్ లెటర్ అనమాట. ఈ మన్మథ నివాస ఋతువులో మన్మథ పత్రాన్ని రాస్తే బాగుంటుంది. వరగానను చూడన్ రా, వరగానము తోడన్, చిరుగాలికి తోడైరా, చిరునవ్వుల తోడన్, విరులన్నీయు నీదేరా, విరబూయును నీకే, స్వరసింధువుగా రారా, సరసీరు హనేత్ర. ఇక ఆమని వచ్చంగా ఇలపై చెరువమ్మై, పికరావం రోగంగా ప్రియమై మధురమ్మై, వికసించిన ప్రోవులుగా విరులీ వనవీథిన్, సకల్లముగు విందులుగా సరసంపు యుగాదిన్. నవచైత్రము నేడేగా నవవర్షమునందున్, భువి రంగుల నిండంగా ముదమేగద ఎందున్, నవమన్మథు చూడంగా నగవుల్ పలు చెందున్, భువి నంగుడు వాడింకన్ పులకింతు మశంకన్. మనము మన్మథుని ఎప్పుడు అనంగుడు అంటామట, అంగలు లేనివాడు అని. కానీ ఇప్పుడు ఈ మన్మథుడు మనకు కనబడుతున్నమాట కాబట్టి భువి అంగుడు వాడు, అంగం వచ్చిందనమాట వాడికి. మనం చూస్తున్నాము ఈ వసంత ఋతువులో మనకు మన దేశంలో, అక్కడ భారతదేశంలో మామిడి చెట్టు చాలా ప్రధానమైంది. ఎందుకంటే కోకిళ్ళు మామిడి చెట్టు మామిడి చిగురులు తిని పాడుతాయి అనమాట. మామిడి చెట్టుకు మరొక పేరు కామవల్లభము అనమాట. అంటే కామానికి వల్లభం అనమాట, రాజులాంటిది అనమాట మామిడి చెట్టు. ఈ కామవల్లభం అనే వృత్తము
వసంత తిలకానికి కొన్ని మార్పులు చేశారు, తెలియగా వచ్చింది. ఈ వసంత తిలకం అందరికీ తెలిసే ఉంటుంది. ఈ వెంకటేశ్వర సుప్రభాతంలో చాలా ఎక్కువగా మనకు వసంత తిలక వృత్తాలే ఉంటాయన్నమాట. ఆ లయలో అనమాట ఈ వృత్తం ఉంటుంది, కామవల్లభం. ఇది పుష్పమాసము కదా ఇకనైన రావా, ఇది కామవల్లభముగా ఇక చూడ రావా, ఇది పూలకాలము కదా ఎదనింపరావా, మది నిన్ను దల్చెను కదా మధుమాసమందు. మధుమాసం ఉంటే చైత్ర మాసానికి మధుమాసం ఉంటారు, వైశాఖ మాసాన్ని మాధవ మాసం ఉంటారు అన్నమాట. ఈ రెండుకు వసంత ఋతువుకు మధుమాధవము ఉంటారన్నమాట. దీన్నే మధ్యలో రెండు అక్షరాలు తీసేస్తే ఇంద్రవజ్రలాగా ఉంటుంది అనమాట, దానికి మణికూజితము అని పేరు. ఇదే పాటను, ఇది పుష్పమాసము ఇకనైన రావా, ఇది కామవల్లభం ఇక చూడరావా, ఇది పూలకాలము ఎదనింపరావా, మది నిన్ను దల్చెను మధుమాసమందు. మనకు మామిడి చెట్టు రసాల వృక్షము ఉంటాం అనమాట, రసిక రసాలము అని ఒక వృత్తం ఉందన్నమాట. ఇది చతుర్మాత్రల వృత్తం, ప్రతి పాదంలో 8 చతుర్మాత్రలు ఉంటాయన్నమాట. బాగా పాడుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. దాన్ని రసిక రసాల వృత్తాన్ని స్వరరాగముల సరసత మించన్ కిసలయముల పలు కెంపగు పువ్వులు కెలవును పెంచుచు కెరలుచు నూగన్ రసికుల మనములు రంజితమయ్యన్ రసవాగ్ధారలు రయమున పొంగన్. వసంత ఋతులో ఎప్పుడు ఎరుపు రంగు చాలా ప్రధానమైన మాట, అందుకే కిసలయముల పలు కెంపగు పువ్వులు అంటే యవ్వనాన్ని చూపిస్తున్నమాట. కెలవును అంటే అనురాగాన్ని పెంచుచు కెరలుచు నూగన్ రసికుల మనములు రంజితమయ్యన్ రసవాగ్ధారలు రయమున పొంగన్. ఇది రసిక రసాలం అనమాట. మనకు ఉత్సాహ వృత్తం అందరికి తెలిసింది అనమాట. ఉత్సాహంలో 7 సూర్యగణాలు, ఒక గురువు ఉంటుంది అనమాట. ఈ 7 సూర్యగణాలు 6 సూర్యగణాలను, 2 సూర్యగణాలను ఒక షణ్మార్తెగా అంటే 6 మార్తెలుగా చేసి రాస్తే పాడుకోవడానికి ఇంకా బాగుంటుంది అనమాట. అలా రాసిన దానికి మదనోత్సవము అని పేరు అనమాట. నవ వసంత లక్ష్మి వచ్చ నవనవముగ విరులతో చివురులతో చిరుగుతుల చెలిమి కలిమి సరులతో కవనమ్ముల సౌందర్యము కలహంసల ఎలుగులే యువజనులకు మదనోత్సవ వసగు రేయి వెలుగులే. ఈ రేయి వెలుగులు మదనోత్సవం అవుతుందన్నమాట చిన్నవాళ్ళకు. మాధవం అండి, మోహన్ రావు గారు అంతరాయాన్ని క్షమించండి ఒకసారి. ఇక్కడ గూగుల్ హ్యాంగ్ అవుట్ లో మనకి ఒక చిన్న లిమిటేషన్ ఉందండి, మాక్సిమం 10 మెంబర్స్ కంటే ఎక్కువ అది అలౌ చేయట్లేదు. మీరు చెప్తారు కదండి, మీరుండండి మీరుండండి ఒకసారి. భాస్కర్ గారు, రాయవరం భాస్కర్ గారును, చంద్ర గారును, రామకృష్ణ గారు, ఒకసారి మీరు మీరు గూగుల్ హ్యాంగ్ అవుట్ లోంచి బయటకు వెళ్ళి ఒక 20 లో మళ్ళీ వస్తారా? భాస్కర్ రాయవరం గారు, కన్నికండి చంద్ర గారు, అలాగే నిమ్మగడ్డ రామకృష్ణ గారు, మీరు ముగ్గురు ఒక 20 తర్వాత మళ్ళీ జాయిన్ అవ్వగలరా? ఒకసారి మనం ఈ సెగ్మెంట్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ జాయిన్ అవుతారు గాని మాక్సిమం లిమిట్ 10 రీచ్ అయ్యామండి. ఓకే, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. వింటూ ఉండండి, 20 తర్వాత మళ్ళీ ట్రై చేయండి ఒకసారి. మీరు ప్యాసివ్ గా చూస్తూ ఉండొచ్చు, 2 మళ్ళీ కనెక్ట్ అవ్వండి. ఓకే కృష్ణమోహన్ గారు, సారీ అండి, మీరు కంటిన్యూ చేయండి. మోహన్ గారు సారీ, ప్లీజ్ కంటిన్యూ. మాధవము అంటే వైశాఖ నివాసానికి మాధవము అని పేరు అన్నమాట. మాసము మాధవముగా మై పొంగిపోయన్ రాసము మాధవునిదే రాత్రులు తరించన్ హాసము లాధవునికే అంతము లేది లాసము బాంధవునికే లాలిత్యమెందు. మధుమాలతి మందముగా నవ్వును మధుమాలతిని అందమ్ములి యామని హర్షమ్ములిచ్చన్ గంధము నిండెన్ కదా కడుయింపు తోడన్ విందీయ రాడాయనే విభుడెందు నుండెన్. ఈ కన్నడంలో ఇంద్రగణాలను, మనం తెలుగులో ఇంద్రగణాలను వాళ్ళు మదనగణాలు ఉంటారన్నమాట. ఈ అన్ని ఇంద్రగణాలు ఉండే దాన్ని స్మరగీతిని, పాదానికి 5 ఇంద్రగణాలు స్మరగీతి అని చెప్పి దాన్ని పెట్టానమాట, రాశాను. ఆ స్మరగీతిలో ఇదే చివరి పద్యం.
మన్మథ రమ్మురా వేగమే మా భూమిపై నీవు కన్మరంగౌకుమా మా నుండి కపటముతో నీవు కన్మలుగుంటే మోసం చేయకుని కన్మరంగౌకుమా మా నుండి కపటముతో నీవు తన్మయులు మేము నీ కేళిలో తాదాత్మ్యముందగా మృన్మయం మీ దేహమైనను మేను నేను కోరుగా. ఇది అన్ని ఇంద్రగణాలు పాదానికి ఐదు ఇంద్రగణాలు అన్నిటినీ స్మరగీతిని దీనికి పేరు. ఇది గీతులలో 64 విధములైన గీతులను క్రోడీకరించాను. ఈ మధ్య ఈ మాటలో వ్యాసం కూడా ఒకటి ఉంది అందులో గీతుల పైన. అందులో ఇది పుష్యరాగ చందంలో మొదటి గీత అన్నమాట. నమస్కారాలు. చాలా బాగుందండి మోహన్ రావు గారు. అన్ని వృత్తాలను కవర్ చేశారు వారు. ఇది ఒక చిన్న మాకు ఒక లెసన్ తయారు చేశారు బ్రహ్మాండంగా. మిమ్మల్ని ఎప్పుడు ఫేస్బుక్ లోను ఇంకా ఇక్కడ ఇలా రవి లిఖిత పూర్వకంగా చూడడమే గానీ మీ మొదటిసారిగా మిమ్మల్ని ఇట్లా వీడియోలో చూస్తున్నాం. వీడియోలో చూస్తున్నాం, ఆయన వాయిస్ వింటున్నాం, అంతేకాకుండా అందరూ కూడా వింటున్నారు మన కార్యక్రమం చూసే వాళ్ళందరూ కూడా. వాళ్ళకి ఇంకొక విషయం ఏంటంటే ప్రేక్షకులకి, మోహన్ రావు గారు బహుభాషా కోవిదులు యొక్క తెలుగే కాదు కన్నడ మలయాళం అన్ని భాషల్లో కూడా ఆయన పద్యాలని చూసి వృత్తాల నడకని చూసి చాలా రీసెర్చ్ చేశారు. పైగా అది కాకుండా కొత్త కొత్త ఛందస్సులు కూడా కొన్ని కాయిన్ చేస్తున్నారు. ఛందస్సులు చేశారు, ఆయన ఛందస్సుల మీద ఎప్పటి నుంచో ఆయన పరిశోధనలు చేస్తున్నారు. దగ్గర 20 సంవత్సరాలుగా ఆయన నిరంతరాయంగా నిరవధికంగా ఛందస్సుల గురించి రాస్తూనే ఉన్నారు. ఛందస్సులు పరిచయం చేయడంలో ఎంతో పరిశ్రమం చేస్తున్నారు. మంచిదండి మోహన్ రావు గారు, నమస్కారం అండి. మీరు పార్టిసిపేట్ చేసిన చాలా సంతోషం. ఇప్పుడు మీరు ఒక్కసారి గూగుల్ హ్యాంగ్ అవుట్ ని మీరు ఎగ్జిట్ అయితే కనుక ఎగ్జిట్ అయ్యి